హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొంచెం హెవీ మోడల్లో ఉండే బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి 34 సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ డిజైన్ కోసమని చెప్పేసి నెక్ డిజైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ కోసం యూజ్ చేసిన క్లాత్ అలానే డిజైన్ కోసం ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో మిడిల్లో అయితే మెన్షన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అలానే వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం అని చెప్పేసి వన్ సైడ్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా క్రాస్కి అయితే లైన్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. డిజైన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. దీనికి ఫ్యాబ్రిక్ కూడా మనకి కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ వన్ సైడ్ వచ్చేసి బ్లాక్ కలర్ క్లాత్ని అయితే స్టిచ్ చేసేస్తున్నాను, ఇంకొక సైడు వైట్ కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేస్తున్నాను. ఇది డిజైనర్ బ్లౌజ్ కనుక బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీరు ఒకవేళ శారీలో ఉన్న డబుల్ కలర్ కాంబినేషన్లో కానీ స్టిచ్ చేసుకోవాలనుకుంటే మీకు శారీలో ఏ కలర్ కాంబినేషన్ అయితే ఉందో చూసుకుని దాని ప్రకారం మీరు క్లాత్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని తీసేసుకుని ఫస్ట్ నెక్ చుట్టూ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ కానీ 2.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచ్ విడ్త్లో అయితే స్క్రీన్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా కంప్లీట్గా చుట్టూ కూడా మార్కింగ్ చేసేసుకోవాలి. డిజైన్ అయితే చాలా హెవీగా ఉంటుంది, అలాగే మనకి టైం కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి మనకి ఈ లైనింగ్ బ్లౌజ్ 400 రూపీస్ నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక ఈ బ్లౌజ్ కోసం అని చెప్పేసి 1300 వరకు స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవచ్చు. వీటికి యూజ్ చేసిన మెటీరియల్ కాకుండానే 1300 రూపీస్ వరకు తీసుకోవచ్చు. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకుని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీస్ని షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అయితే గ్యాప్ ఇవ్వాలి, అలాగే దీని కింద కూడా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేయాలన్నమాట. మనకి డిజైన్ మొత్తం కూడా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి స్క్రీన్లో చూపించిన విధంగా మార్కింగ్ చేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ లీఫ్ డిజైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్క్రీన్లో చూపించిన విధంగా డిజైన్కి మిడిల్లో మాత్రం కంపల్సరీగా 1/2 ఇంచ్ గ్యాప్ అయితే ఉంచాలన్నమాట. ఇలా మొత్తం ఎండింగ్ వరకు కూడా 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ కోసం అని చెప్పేసి మనకి ఫ్యాబ్రిక్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను కదా, వైట్ కలర్ క్లాత్ వచ్చేసి ఎక్స్ట్రాగా మీరు 1/2 మీటర్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ డిజైను క్లాత్ కొంచెం ఎక్కువగానే అవసరమవుతుంది డిజైన్ కోసం. అలానే ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ కోసం అలానే హ్యాండ్స్ కోసం కూడా కలిపి 1/2 మీటర్ అయితే ఎక్స్ట్రాగా వైట్ కలర్ క్లాత్ని అయితే తీసుకున్నాను. మీకు 1.5 మీటర్లో అయితే ఫుల్ బ్లౌజ్ అయితే కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. 1 మీటర్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్, అలానే డిజైన్ కోసం 1/2 మీటర్ వైట్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇలా డిజైన్ మొత్తం కంప్లీట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్కి స్క్రీన్లో చూపించిన విధంగా ఈ డిజైన్ని మిడిల్లో అయితే మనకి క్యాన్వాస్ పేపర్ కదిలిపోకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా క్లాత్ని ఫోల్డింగ్ చేసేసి స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. వీడియో చూసే వారికి చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలానే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే కనుక షేర్ చేయడం మర్చిపోకండి. మనకి వీడియోని లైక్ చేయడం వల్ల మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. అలానే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ మనం డిజైన్ పార్ట్ ఏదైతే ఉందో ఈ డిజైన్ పార్ట్లో స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుని ఇలా మిడిల్లో 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఈ గ్యాప్ దగ్గర కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కటింగ్ చేసేసిన తర్వాత డిజైన్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా, మిడిల్లో మాత్రం ఈ విధంగా క్లాత్ మొత్తం కటింగ్ చేసేసుకుని కార్నర్లోనూ అలానే చుట్టూ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే మనకి క్లాత్ అవతల వైపుకి ఫోల్డింగ్ చేసినప్పుడు స్టిచ్చింగ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాము. ఇది కంప్లీట్గా మనం ఈ విధంగా పీసెస్ అన్నీ కూడా కటింగ్ చేసుకుని క్లాత్ అవతల వైపుకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐరన్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. కంప్లీట్గా ఈ పీసెస్ అన్నింటినీ కూడా అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి
ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసేటప్పుడు బిగినర్స్ అయినా సరే ఎవరైనా సరే లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకుంటే మనకి క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కాలిపోకుండా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి హీట్ ఎక్కువైనప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి ఐరన్ చేస్తే క్లాత్ అనేది బర్న్ అయిపోతుంది కదా, అలా బర్న్ అవ్వకుండా ఉండాలంటే మనకి కాటన్ అయితే కొంచెం హీట్ అనేది తట్టుకుంటుంది అన్నమాట. అందుగురించి లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఐరన్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఇక్కడ వచ్చేసి డోరీ థ్రెడ్ కోసం అని చెప్పేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకున్నాను. మీరు 1 ఇంచ్ వెడల్పులో ఉన్న క్లాత్ని తీసేసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా డోరీ థ్రెడ్ని అయితే రెడీ చేసేసుకోవాలి. ఈ డోరీ థ్రెడ్ని కూడా ఇక్కడ స్క్రీన్లో కనబడుతుంది కదా, ఈ విధంగా మనకి డిజైన్ వరకు ఎంత పొడవులో అయితే పీసెస్ అవసరమవుతాయో ఆ పీసెస్ అన్నింటినీ కూడా ఒక్కొక్క దానికి 5-5 పీసెస్ని అయితే స్క్రీన్లో చూపించిన విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్ చేసేసుకుని ఫస్ట్ అయితే థ్రెడ్తో చుట్టేస్తున్నాను. ఇలా థ్రెడ్తో చుట్టేసిన తర్వాత బ్లాక్ కలర్ లైనింగ్ క్లాత్ని కానీ లేదంటే మెయిన్ ఫ్యాబ్రిక్ని కానీ తీసుకుని స్క్రీన్లో చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మనకి ఇక్కడ 6 పీసెస్ అయితే వచ్చాయి కదా డిజైన్ పార్ట్వి, అన్నింటికి కూడా ఈ విధంగా స్టిచ్చెస్ పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ డిజైన్ మిడిల్లో బ్లాక్ కలర్ పట్టీ కోసం అని చెప్పేసి క్లాత్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ పట్టీ కోసం అని చెప్పేసి ఒక 1 ఇంచ్ పొడవులు అయితే క్లాత్ని కటింగ్ చేసేసుకుని నార్మల్ నిడిల్తోటే స్టిచ్చింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 6 పీసెస్కి కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా 6 పీసెస్కి కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఈ థ్రెడ్స్ అన్నింటినీ కూడా జాగ్రత్తగా మనకి ఒక్కొక్క థ్రెడ్కి మిడిల్లో ఒక బీడ్స్ అనేది స్టిచ్ చేసుకునేంత గ్యాప్ అయితే ఉంచేసుకోవాలి. మీడియం సైజులో కానీ స్మాల్ సైజులో కానీ ఉన్న బీడ్స్ని అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి గ్యాప్ అయితే ఉంచాలన్నమాట. మరి దగ్గరగా స్టిచ్చింగ్ చేసేస్తే మనకి డిజైన్ అనేది ఆ ఫ్లవర్ షేప్ రాదనమాట. ఆ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా ఉండాలంటే కనుక కొంచెం ఒక్కొక్క డోరీ థ్రెడ్కి మిడిల్లో గ్యాప్ ఉంచేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న డోరీ థ్రెడ్స్ అన్నీ కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మొత్తం 1 సైడ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. వన్ సైడ్ మొత్తం కూడా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పైపింగ్ కోసం అని చెప్పేసి క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసేసుకుని 1 సైడ్ అయితే స్టిచ్చెస్ వేసేసుకున్నాను. ఇలా 1 సైడ్ అయితే స్టిచ్ చేసేసుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా ఈ క్లాత్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. డిజైన్ అయితే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది కనుక స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే దీనికి యూజ్ చేసిన మెటీరియల్కి మాత్రం సపరేట్గా ఛార్జెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరైతే ఈ బ్లౌజ్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. పైపింగ్ని వీలైనంత సన్నగా స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సన్నగా రావట్లేదు పైపింగ్ అనుకుంటే కనుక డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను 16 ఇంచెస్ లెంత్ అలానే డబుల్ ఫోల్డింగ్లో 18 ఇంచెస్ విడుతూ ఉన్న క్లాత్ని అయితే తీసేసుకున్నాను. అంటే నార్మల్గా మనకి ఈ డిజైన్ పార్ట్ ఎంత ఉందో దానికి డబుల్ క్లాత్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలానే స్టార్టింగ్ స్టిచ్చెస్ కోసం అని చెప్పేసి ఒక 1.5 ఇంచ్ వరకు అయితే క్లాత్ని ప్లెయిన్గా వదిలేసి ఇప్పుడు డిజైన్ కోసం స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ డిజైన్ కోసం మనం స్క్రీన్లో చూపించిన విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి పాదం ఏదైతే ఉందో ఆ పాదం వెడల్పులోనే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. క్లియర్గా కనిపించడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇలా పాదం వెడల్పులోనే స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఒక్కొక్క స్టిచ్కి 1 ఇంచ్ మిడిల్లో గ్యాప్ ఉంటే మనకి డిజైన్ అనేది నీట్గా వస్తుంది. అలానే ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మిడిల్లో గ్యాప్ మాత్రం ఈక్వల్గానే రావాలి. ఎక్కువ తక్కువ వచ్చిందంటే కనుక మనకి బీడ్స్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు డిజైన్ అనేది అంత నీట్ ఫినిషింగ్ అయితే రాదు. ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని మనం స్టిచ్ చేసుకున్న ఈ చిన్న చిన్న ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయాలన్నమాట. ఇలా కంప్లీట్గా ఒకసారి స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వీటికి రివర్స్లో ఫోల్డింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ ఏ సైడ్కి అయితే ఫోల్డింగ్ చేస్తామో ఇప్పుడు రివర్స్లో ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా మనకి 1 ఇంచ్ గ్యాప్లో ఈ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది. మీకు బీడ్స్ అనేవి దగ్గర దగ్గరగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే 1 ఇంచ్ గ్యాప్లో ఈ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. మాకు బీడ్స్ కొంచెం దూరంగా ఉన్న పర్వాలేదు అనుకుంటే కనుక 1.5 ఇంచ్ వరకు వేసుకోండి. మరి 2 ఇంచెస్ అంత వెడల్పులో వేస్తే కనుక మనకు అంత నీట్గా అయితే ఉండదు డిజైను. నేనైతే 1 ఇంచ్ వెడల్పులోనే
ఈ స్టిచ్చెస్ అనేవి చేస్తున్నానమాట. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మొత్తం పార్ట్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా కంప్లీట్గా డిజైన్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా క్లాత్ అయితే మనకి సాగిపోయినట్టుగా లాగకూడదు. అలా లాగడం వల్ల మనకి క్లాత్ అనేది ఎక్కువగా సాగిపోతుంది. ఇలా సాగినట్టుగా కాకుండా జాగ్రత్తగా లూజ్గానే స్టిచ్చింగ్ చేయాలి. సాగినట్టుగా గట్టిగా లాగి పట్టుకుని మాత్రం స్టిచ్చింగ్ చేయకూడదు. ఇప్పుడు నెక్ మిడిల్లో ఉన్న క్లాత్ని కటింగ్ చేసేసి ఇప్పుడు ఈ క్లాత్ని అవతల వైపుకి ఫోల్డింగ్ చేసి ఒకసారి స్టిచ్చెస్ వేసేసుకోవాలన్నమాట. ఈ డిజైన్ కోసం యూజ్ చేసేటప్పుడు మీరు కొంచెం థిక్నెస్ ఉన్న క్లాత్ని తీసుకోండి. మరీ పలచగా ఉన్న క్లాత్ని తీసుకుంటే కనుక క్లాత్ మనకి షేప్ అవుట్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం రా సిల్క్ కానీ పట్టు టైప్ కానీ ఈ టైప్లో తీసుకుంటే కనుక మీకు డిజైన్ అనేది పర్ఫెక్ట్గా అలా నిలబడిపోయినట్టుగా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ తీసుకున్న క్లాత్ కూడా కొంచెం థిక్నెస్ తక్కువగానే ఉంది, అయినా పర్వాలేదు. మరి ఈ సిల్క్లో కాకుండా ఈ విధంగా తీసుకుంటే మనకి బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ పార్ట్ ఏదైతే ఉందో చుట్టూ కూడా స్టిచ్చెస్ వేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. బ్లాక్ కలర్ క్లాత్ తీసుకుని నార్మల్గా మనం ముందు ఏ విధంగా అయితే పైపింగ్ కోసం తీసుకున్నామో క్రాస్ క్లాత్ని అదేవిధంగా క్రాస్గా కటింగ్ చేసిన క్లాత్ని తీసుకుని వన్ సైడ్ స్టిచ్ వేసేసుకుని మనకి వీలైనంత సన్నగా అయితే పైపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు పైపింగ్ సన్నగా రాకపోతే కనుక థ్రెడ్ పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ తీసుకోండి. మన ప్రీవియస్ వీడియోస్లో అయితే థ్రెడ్ పైపింగ్ని ఏ విధంగా చేయాలని చూపించాను. ఈ విధంగా ఈ సైడ్ కూడా మనం స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టిచ్చెస్ పెట్టుకున్న సైడ్ పార్ట్ ఉంది కదా, ఈ సైడ్ పార్ట్ని అలానే దీన్ని కూడా కలిపి స్టిచ్ చేసేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్ని డిజైన్లో కనిపించకుండా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు టూ సైడ్స్ కూడా డాట్స్ వేసేస్తున్నాను. ఒక 3.5 ఇంచ్ లెంత్లో అయితే డాట్స్ వేసేస్తున్నాను. డాట్స్ వేసేసిన తర్వాత క్లాత్ని స్క్రీన్లో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని ఒక 1/2 ఇంచ్ క్రాస్గా అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా కటింగ్ చేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ వైట్ కలర్ పైపింగ్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈ డిజైన్ కోసం బీడ్స్ని అలానే రెడీమేడ్ హ్యాంగింగ్స్ని అయితే తీసుకున్నాను. ఈ రెడీమేడ్ హ్యాంగింగ్స్ ఒకవేళ తీసుకోకుండా నార్మల్గా క్లాత్తో స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు వైట్ కలర్ డోరీ థ్రెడ్తో బ్లాక్ కలర్ క్లాత్కి కాంబినేషన్ చేసుకుని డోరీ థ్రెడ్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేనైతే రెడీమేడ్ హ్యాంగింగ్స్ని అయితే తీసుకుని స్టిచ్ చేసేసానమాట. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే మన ఛానల్ అనేది ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అప్లోడ్ చేయడానికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. అలానే మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. వీడియోని అయితే కంపల్సరిగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ని అయితే తీసుకుని స్టిచ్ చేస్తున్నానమాట. మీకు లేస్ ఒకవేళ హెవీగా అనిపిస్తుంది అనుకుంటే కనుక మీరు లేస్ని స్కిప్ చేసేసి నార్మల్గా స్టిచ్చింగ్ చేసేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసుకుని స్టిచ్ చేస్తున్నానమాట. మీకు నచ్చితేనే లేస్ని స్టిచ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసినా పర్వాలేదు. ఇలా డిజైన్ చుట్టూ కూడా స్క్రీన్లో చూపించిన విధంగా ఇలా క్రాస్గా అయితే స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలన్నమాట. సింపుల్ మోడల్ బ్లౌజ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ వీడియోస్ చూపించండి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. నేను సింపుల్ డిజైన్స్ అయితే మన సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి, కానీ ఎవరు చూడడం లేదు అందుగురించి అని చెప్పేసి రెండింటిలో ఒకే వీడియోని అప్లోడ్ చేసేస్తున్నాను. మీకు సింపుల్ డిజైన్స్ని స్టిచ్చింగ్ వీడియోలు చూడాలనుకుంటే కనుక ఆ ఛానల్ని కూడా ఫాలో అయ్యి డైలీ వీడియోస్ని ఫాలో చేస్తే కనుక నేను దానిలో కూడా సింపుల్ డిజైన్ వీడియోలు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.